77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎన్జీఓస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రవణ్ కుమార్ ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో అశువులు బాసిన అమరులకి జోహార్లు తెలియజేస్తూ వారి త్యాగాన్ని మరణం చేసుకుని వారు కళ్ళుగన్న భారతావనిని నిర్మించడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా పునరంకితమవుతామని తెలియజేశారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ పేద ప్రజల వరకు విజయవంతంగా తీసుకెళ్లడమే నిజమైన స్వాతంత్ర అమరవీరుల నివాళిగా భావిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో గౌరవనీయులు పూర్వ జిల్లా నాయకులు మామిడల రమేష్, జిల్లా కార్యదర్శి కాంచనపల్లి కిరణ్ కుమార్, సహ అధ్యక్షులు దయాకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వెల్లంకి మాధవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగెల్ల మురళి, జిల్లా కోశాధికారి మేడి జయరావు, పట్టణ అధ్యక్షుడు ఆకునూరి లక్ష్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గాది రామచంద్రయ్య, జే శేఖర్ రెడ్డి, డిఐ రాజు, సహాయ కార్యదర్శి వంగూరి భాస్కర్, ఎస్ రమ్య సుధా, కొండమల్లెపల్లి అధ్యక్షులు కత్తుల మనోజ్ ప్రదీప్, జిల్లా మహిళా కార్యదర్శి డి లక్ష్మి, పట్టణ సహ అధ్యక్షురాలు రేణుక, జిల్లా నాయకురాలు సోమేశ్వరి, పశుసంవర్ధక శాఖ ఎంప్లాయీస్ అధ్యక్షులు ధీరావత్ సైదులు నాయక్, కోఆపరేటివ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు వంగూరి విజయకృష్ణ, పట్టణ కోశాధికారి భీమనపల్లి దుర్గయ్య, లైబ్రరీ సంఘ నాయకులు కట్ట నాగయ్య, ఎండి రియాజ్, వెంకన్న రాజయ్య, రాజమల్లయ్య, రవీనా, యాదయ్య, నవదీప్ మొదలగు వారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.